లేదు లేదు, అప్పుడు వచ్చినాయి, అప్పుడు చేసాం, వచ్చిన కేసులు చేసాం. 2-3 యూనియన్ల నుంచి కేసులు వచ్చినాయి, కేసులు వచ్చి సాల్వ్ చేసాము. ప్రత్యూష కేసు కూడా మేమే టేకప్ చేసాం. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా మేము చేసాం, మా పరిధిలో మేము చేసాం. తర్వాత కేసులు రాలేదు కాబట్టి మేము సైలెంట్ అయిపోయాం. లేకపోతే ఆయన ఎవరు అడిగారు కేసులు ఇప్పుడు ఇక్కడ, అందుకే 10 మంది బయట వాళ్ళు వేస్తాను దీంట్లో, 10 మంది లోపల వాళ్ళు, 10 మంది బయట వాళ్ళు. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఈ కమిటీ చేసేది ఏదైనా సరిగ్గా చేయాలి అనేది ఉద్దేశం. ఒక పెద్దవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు అయితే పెద్ద ఎక్కువ కాదు, చిన్నవాళ్ళు అయితే తక్కువ కాదు, ఎవరికైనా సమన్యాయమే ఉంటుంది. న్యాయం జరగడం కోసమే ఇలాంటి కమిటీలు వేసేది, ఆ న్యాయం జరుగుతుంది. అది అనుమానాలు అక్కడ పెద్దానికి మనం అనుమానిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. తర్వాత ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒక్కోసారి కొంత లేట్ అవుతుంది, కొన్ని సమస్యలు కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ముందు అవుతూ ఉంటాయి, అంతే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ ఛాంబర్ డిసిషన్ తీసుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, శివాజీ గారు చెప్పినట్టు ఆ రోజు ఉన్న ఆవేశంలో ఆయన ఏదో తొందరపడ్డ, ఆయన కాదు ఆ అసోసియేషన్ తొందరపడింది ఆ రోజు చెప్పారు, అది వాళ్ళ కాదు అని రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఛాంబర్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి కమిటీని వేద్దాం అనుకున్నారు. అదే కదా వాళ్ళు అడిగింది, ఉమెన్స్ ఆర్గనైజేషన్ అన్నారు ఇందాక మీరు, ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా అడిగింది ఇదే, ఆ కమిటీ వేయాలని. ఆ కమిటీ వేస్తున్నారు, క్యాష్ కమిటీ అది అంటారు దాన్ని, రిడ్రెసల్ కమిటీ సంథింగ్, అది వేస్తున్నారు. దాంట్లో NGOs ఉంటారు, లాయర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, బయట నుంచి 10 మంది ఉంటారు, ఇండస్ట్రీ నుంచి 10 మంది ఉంటారు, 20 మందితో చేస్తున్నారు. సో దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ఇమ్మీడియట్గా ఎంత త్వరగా అంటే డేస్, 3 days ఆర్ 4 days 5 days మ్యాక్సిమం రియల్ టైంలో చేస్తారు. అది చేసిన తర్వాత దానికి వెళ్తాయి కేసులన్నీ. ఇక మీదట ఇంకా కొన్ని ఉన్నాయి, అయ్యే కాదు ఇప్పుడు అడ్రస్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. యాక్చువల్గా మేము వాళ్ళు పెట్టేసి అంటే తొందరగా సాల్వ్ చేయాలి, రోజు ఇది పెద్ద న్యూసెన్స్ లాగా తయారవుతుంది కాబట్టి మనం మాట్లాడదాం, ముందు ఇది తెరవేద్దాం, తర్వాత సాల్వ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టాము. అందుకని ఊరికే మనం ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఎంతసేపు అడిగినా మేము అంతసేపు చెప్పగలం, చెప్పలేమని కాదు, బట్ లెట్ అస్ నాట్ ప్రొలాంగ్ ఇట్. దీనికి మేము ఒక 4-5 రోజుల్లో సాల్వ్ చేయలేకపోతే మీరు ఎన్ని అడగండి, ఆ రోజు వచ్చి కూర్చుంటాం, ఎంతసేపు అయినా కానీ సమాధానం చెప్తాను మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ.